हेलो फ्रेंड्स, ఈరోజు మనం భీమవరంలో రెగ్యులర్గా ప్రతి ఇంట్లో ఆల్మోస్ట్ అందరూ వండుకుంటారు. వారానికి వచ్చి కనీసం ఒకటి రెండు సార్లు వండుకుంటారు. సింపుల్గా చాలా ఇంట్లో ఉండే వస్తువులతో వండుకోవచ్చు. ఏమీ ఎక్స్ట్రాస్ ఏమి పడవు, దీనికి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. సో ఈ కూర పేరు ఏంటంటే కోడిగుడ్లు, ఎండ్రాయిలు, మునక్కాడ. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో ఒకసారి చూద్దాం. సో దీనికి కావాల్సింది ముందుగా ఆయిల్, తర్వాత బాయిల్ చేసి పక్కన పెట్టుకున్న కోడిగుడ్లు, తర్వాత ఎండ్రాయిల్. ఇవి ఎండ్రాయిల్ ఫ్రై చేసి పెట్టుకున్నాం. ఎందుకంటే యాక్చువల్గా ఇవి ఉల్లిపాయలతో ఫ్రై చేసుకుంటాం. చాలామంది కొంతమంది ఏంటంటే ఇవి ఎండ్రాయిలు తినరు. సో ఈ ఫ్రై చేసి పెట్టుకుంటాం వల్ల ఏంటంటే మనకి లాస్ట్లో కూర దించే ముందు అవి వేసుకోవచ్చు. ఈలోపు ఎవరైనా ఒకవేళ ఈ ఎండ్రాయిలు తినరంటే కనుక మనం పక్కకి తీసుకొని పెట్టుకోవచ్చు అన్నమాట. సో అది, తర్వాత ములక్కాడలు, తర్వాత ఉల్లిపాయలు, తర్వాత టమాటాలు, ఉప్పు, కారం, తర్వాత పసుపు, నానబెట్టి పెట్టుకున్న చింతపండు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర. అంతే అండి, ఇవన్నీ మన ఇంట్లో అందరి ఇంట్లో రెగ్యులర్గా ఉండేవి. సో మనం స్టార్ట్ చేద్దాం. ఇది ఎలాగా తయారు చేసుకోవాలి, మనం స్టవ్ వెలిగించుకోవాలా. సో గిన్నె వేడెక్కిన తర్వాత అందులో ఆయిల్ వేసుకోవాలా. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సో ఫస్ట్ అందులో ముందుగా ఉల్లిపాయలు వేసుకోవాలి. సో తర్వాత అందులో కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. సో అలా తిప్పుకుంటూ ఉండాలి కొంచెం సేపు. సో కొంచెం ఇవి ఫ్రై అవుతుండగా ఉప్పు వేసుకోవాలి అందులో. సో ఉప్పు వేసుకుంటాం వల్ల ఏంటంటే ఉప్పు వేసుకుని మూత పెట్టుకుంటే కొంచెం అవి ఈజీగా మగ్గుతాయన్నమాట, తొందరగా ఉడికిపోతాయి. సో నేను ఇలాగ 5 మినిట్స్ ఉల్లిపాయలను బాగా మగ్గనిచ్చాను. సో చూడండి, చక్కగా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో చక్కగా వేగిపోయినాయి. సో తర్వాత ఇప్పుడు మనకు మునక్కాయలు వేసుకోవాలి అందులో. మునక్కాయలు వేసుకుని ఒకసారి తిప్పుకొని, సో అలా మగ్గిన తర్వాత ములక్కాయలు కూడా వేసి తిప్పుకున్న తర్వాత మనం ముందుగా కోసి పెట్టుకున్న సో టమాటాలు వేసుకోవాలి. టమాటాలు కూడా వేసుకొని చక్కగా ఒకసారి మొత్తం అన్నీ కలుపుకొని ఇక్కడ చక్కగా మారుతున్నాయి. తర్వాత ఇందాక కొద్దిగా ఉల్లిపాయలు ఉడకటానికి ఉప్పు వేసుకున్నాం కదా, ఇప్పుడు కూరకి మనం ఎంత కావాలో అంత, మీకు ఎక్కువ తింటే ఎక్కువ, కొంచెం తగ్గించుకుని తింటే మంచిది. సో వేసుకోండి ఉప్పు కూడా. సో తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక 5 మినిట్స్ అదంతా చక్కగా మగ్గిపోయే వరకు తీసుకోండి. సో కర్రీ చూడండి, చక్కగా ఆయిల్ పైకి వచ్చేసింది, పూర్తిగా వేగిపోయినాయి ఉల్లిపాయలు, టమాటా, ఇంకా ములక్కాడలు కూడా బాగా వేగింది. సో ఇందులో మనం ఇప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. పసుపు, తర్వాత కారం. మీకు కారం ఎంత కావాలో ఎంత కారం తింటారో, మేమైతే కారం కొంచెం బాగానే తింటాం. సో అందుకే 2 స్పూన్ల వరకు వేసుకుంటున్నాం. సో తర్వాత అది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా తిప్పుకోవాలి. ఇది వండేటప్పుడు మ్యాక్సిమం మీరు మీడియం ఫ్లేమ్ ఏదో వండితే బాగుంటుంది, ఎందుకంటే అది మాడకంద ఉంటుంది, చక్కగా ఉడుకుతుంది. సో ఇలా వేగిన తర్వాత మనం అన్నీ ఒకసారి తిప్పుకున్న తర్వాత చింతపండు, నెక్స్ట్ చింతపండు వేసుకోవాలా. చూడండి, ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు చింతపండు వేసుకోవాలి. ముందుగా మనం నానబెట్టి పెట్టుకుని ఆ చింతపండులోంచి తుప్పు అంతా తీసేసుకుని ఓన్లీ చింతపండు రసం మాత్రమే తీసి పెట్టుకోండి. సో దీన్ని ఇలా చేసిన తర్వాత మళ్ళీ మీడియం ఫ్లేమ్ నూనె పెట్టుకోవాలి. సో కూర ఇలా ఉడుకుతూ ఉంటుంది. సో ముందుగా మనం బాయిల్ చేసి, ఇక నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను, గుడ్లని ఇలాగ ఘాట్లు పెట్టుకోవాలండి. 4 వైపులను కట్ చేసి పెట్టుకుంటే సో ఆ గ్రేవీ అనేది గుడ్లోకి వెళ్ళి గుడ్డు టేస్టే కాకుండా కొంచెం కర్రీ టేస్ట్ కూడా బాగుంటుంది. సో మనం ఇలాగా బాయిల్ చేసి పెట్టుకున్న గుడ్లన్నీ ముందులో వేసుకోవాలి. సో ఒకసారి మొత్తం మరలా ఇలాగా కలిపి పెట్టుకోవాలా. సో కలిపి పెట్టుకున్న తర్వాత కరివేపాకు ఉన్నది కదా, సో
ఈ కరివేపాకు మనం ఇప్పుడు వేసుకోవాలి. కరివేపాకు వేసి పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసి మంచిగా మగ్గనివ్వాలి. సో చూడండి బాస్, ఆల్మోస్ట్ అలా అయిపోయింది కర్రీ. సో ఇప్పుడు కొంచెం దగ్గర పడుతుంది అనగా ఆయిల్ పైకి తెలతం స్టార్ట్ అయింది. సో ఫ్రై చేసి పెట్టుకున్నది ఇక్కడే. మీరు ఒకవేళ కర్రీ ఎండ్రోయిలో తినను అనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ఇప్పుడే కర్రీ తీసుకోవచ్చు, ఎవరైతే తినరు. సో తర్వాత ఎందుకంటే ఈ ఫ్లేవర్ అందులో మిక్స్ అయిన తర్వాత కొంచెం ఎండ్రోయిల ఫ్లేవర్ వచ్చేస్తుందా మరలా. సో అది గుర్తుపెట్టుకోండి, ఎండ్రోయిల్. సో ఆల్రెడీ ఫ్రై చేసుకున్నాం కాబట్టి వీళ్ళు కొంచెం చే బాయిల్ అయితే సరిపోతుంది, ఆ ఫ్లేవర్ వచ్చేస్తుంది. సో లాస్ట్ గంతగా దగ్గరికి వచ్చేస్తుంది. లాస్ట్లో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, బస్ పెట్టుకుని ఒక 2-3 మినిట్స్ మూత పెట్టి మగ్గనించి దించేసుకుంటాం. చూడండి బాస్, అయిపోయింది. సో ఇంకా సింపుల్గా స్టవ్ ఆఫ్ చేసి పెట్టేసుకుంటాం. సో దీన్ని తీసుకుని ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకుందాం. సో ఫైనల్గా రెడీ అయిపోయింది బాస్. చాలా రుచిగా ఉంటుంది చూడండి, చాలా స్పైసీగా ఉంటుంది, మంచి కలర్ వచ్చింది. సో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.